కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రాణ సమానులైన కార్యకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు, నాకు ఆప్తుడు, మిత్రుడు, ఎన్నికల ప్రచారం రాత్రి లేట్ నైట్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది మమ్మల్ని అభ్యర్థులుగా. పొద్దున్నే జూబ్లీ హిల్స్లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మిత్రుల దగ్గరకు వచ్చి, నా నిన్న భోసరాజు గారు చెప్తుండే ఢిల్లీలో, మొదట శ్రీశైలం గౌడ్ గారి పేరు మేమందరం కూడా ప్రతిపాదించాం, ఈ ప్రాంతంలో బలమైన నాయకుడు, 7 నియోజకవర్గాలలో తన ప్రభావాన్ని చూపించగలిగిన వాడు, ప్రభుత్వం వైపు నుంచి ఏ ఒత్తిడులు వచ్చినా లొంగకుండా నిలబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానం కోసం కొట్లాడేవాడు పెట్టాడని నేను చెప్పడం జరిగింది. అయితే వారితో పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి సెక్రటరీ, జనరల్ సెక్రటరీ గారు మాట్లాడినప్పుడు, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తే మాకంటే ఈ ప్రాంతంలో మంచి అభ్యర్థి అయితే మేమందరం సంపూర్ణంగా మనస్ఫూర్తిగా సహకరిస్తాం, ఒకవేళ వారు కారినప్పుడు నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాను, గట్టిగా కార్యకర్తల కోసం కొట్లాడతానని చెప్పి మిత్రుడు చెప్పిండని చెప్పి జాతీయ నాయకత్వం నాకు చెప్పడంతో వారి మనసు నిండుగా మల్కాజ్గిరి పార్లమెంటులో పోటీలో ఉండడానికి నన్ను ఆహ్వానించిందని నాకు అనిపించిన తర్వాత వారు ఆమోదిస్తే ఈ సందర్భంలో పార్టీ కార్యకర్తలకు నాయకులుగా మేము అండగా నిలబడాల్సిన సందర్భం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. 2014 చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడు, 10 తెలంగాణ ప్రజలు తలెత్తుకునే విధంగా తెలంగాణ ప్రతిష్ట పెంచుతాడని చెప్పి అన్నాడు భావించారు. కానీ వారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నియంతృత్వ పోకడలతో ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద ఒత్తిడులు చేసి కేసులు పెట్టి నయాన్నో భయాన్నో లొంగదీసుకొని పార్టీలను చీల్చాడు. నియంతృత్వ పాలన ఎలా ఉంటుందో మొదటిసారి చూపించాడు. 2వ ఎన్నికలు జరిగినప్పుడు కూడా సరే రకరకాల చర్చలు ఉన్నాయి, ఈవీఎంల గురించి కానీ, ఇతరత్ర కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఏ రకంగా పనిచేసింది, చంద్రశేఖరరావు గారు గెలవడానికి ఎన్ని రకాలుగా నియమ నిబంధనలను ఉల్లంఘించాడు, ఎన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండో, చాలా చర్చలు ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ 19, టీడీపీ 2, అంటే 21 తీసేస్తే దాదాపుగా చంద్రశేఖరరావు గారికి 98 సీట్లు, ఎందుకంటే టీఆర్ఎస్తో సహా అందరూ, టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ వాళ్ళందరూ ఆల్మోస్ట్ కలిసే ఎన్నికలలో పోటీ చేసింది కాబట్టి 98 సీట్లు చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తర్వాత ఇకనైనా మార్తాడేమో, ఒకవేళ తన అల్లుడు అనుకోకుండా వెన్నుపోటు పొడిసినా కూడా సరిపోయేటంత సంఖ్యాబలం ఉంది అని చెప్పి పరిపాలన మీద దృష్టి పెడతాడని చెప్పి మేమందరం ఆశించినాం, అనుకున్నాం. కానీ ఆయనకి ఏం విచిత్రమైన రోగం ఉందో నాకైతే తెలియట్లేదు. కానీ సొంత పిల్లల్ని హీనంగా, అంటే ఆయన పార్టీలో ఉండే నాయకులను దొడ్లో ఉండే గొడ్ల కంటే హీనంగా చూస్తూ, పక్క పార్టీలో ఉండే నాయకులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి, ఎందుకోసం చంద్రశేఖరరావు గారు ఈ రకమైన కొనుగోళ్లకు పాల్పడి ఈ రకమైన వ్యవహారాలు చేస్తే ఏం ప్రయోజనం, పేద ప్రజలకు దీంతో ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇన్ని రకాల ఒత్తిడులకు గురి చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి నాయకులను తన పార్టీలో కలుపుకొని అసలు ఎన్నికలలో ఎవరు పోటీ చేయకూడదు, పోటీ చేస్తే మేము ఊరుకోమన్నట్టుగా అరాచక పాలనను 2వ చూపిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. మొదటిసారి నియంతృత్వ పాలనను రుచి చూపించాడు,
ఇప్పుడు రెండోసారి ఎన్నికైన తర్వాత అరాచకత్వాన్ని రుచి చూపిస్తున్నాడు తెలంగాణ సమాజానికి. ఈ సందర్భంలో ఇంతకుముందు వస్తుంటే మిత్రుడు కురుక్షేత్రంలో జరిగిన ఒక సంఘటన నాకు చూపించడం జరిగింది. అర్జునుడు యుద్ధానికి పోయిన తర్వాత మోహరించిన సైన్యాన్ని చూసి ఒక దిక్కు తాతలు తండ్రులు సోదరులు బంధువర్గం మిత్రులు సహచరులు అందరూ కూడా మోహరించారు. ఈ రాజ్యం కోసం నేను యుద్ధం చేసి ఇంతమంది ప్రాణాలు బలి కొనాలనా, మాకు రాజ్యమే వద్దు యుద్ధం చేయను అని చెప్పి గాంధీవాణ్ణి దించినప్పుడు కృష్ణుడు ఒక గీత బోధ చేశాడు, నువ్వు నిమిత్త మాత్రుడివే, ఇవన్నీ కూడా చేసేది ఎవరు చేయించేది ఎవరు, నీ పాత్ర లేదు, నీ పాత్ర పరిమితమైందే, నువ్వు యుద్ధం చేయవలసిందే, అన్నిటికీ ఒక కారణం ఉందని. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే నాకెందుకో అలాగే అనిపించింది. ఇంట్లో ఉన్న నన్ను మిత్రుడు సుధీర్ రెడ్డి వచ్చి నువ్వు ఎట్టి పరిస్థితులలో ఎన్నికలలో పోటీ చేయాల్సిందే మల్కాజ్గిరి నుంచి అని చెప్పి ఎల్బీ నగర్ శాసనసభ్యులు పదే పదే వందల సార్లు ఫోన్లు చేసి ఎన్నికలలో పోటీ చేయమన్నాడు. పోటీ చేయమని అడిగినప్పుడు రంగారెడ్డి జిల్లాలో కీలకమైన ప్రధానమైన భూమిక పోషించిన సపిదక్క దగ్గరికి పోయి మన పార్టీ కార్యకర్తల నాయకులు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు, అక్కగా మీరే బాధ్యత తీసుకొని ఎన్నికలను ముందుండి నడుపుతా అంటే నేను ఆలోచన చేస్తా, మీ మనసులో మాట చెప్పండి అని ఇంటికి పోయి 4 గంటలు కూర్చుంటే మొత్తం నా భుజాల మీద వేసుకొని నేను ఎన్నికలలో పనిచేస్తా, కార్తీక్ ఒకవేళ నిలబడితే ఎంత పనిచేస్తానో అంతకంటే ఎక్కువ నేను ఈ ఎన్నికలలో కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేస్తా అని చెప్పాను. ఇలా బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సవితక్క కావచ్చు, సుధీర్ రెడ్డి కావచ్చు, కార్తీక్ రెడ్డి కావచ్చు, లేదల్లో ఉప్పల్లో ఉండే బండారు లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాంతంలో చాలా మంది బంధువులు మిత్రులు చాలా మంది కురుక్షేత్రంలో దుర్యోధనుడి వైపు పాండవుల యొక్క బంధువులు అందరూ మోహరించినట్టు ఇవాళ కేసీఆర్ పక్కన కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ కురుక్షేత్రంలో మోహరించారు. నాకు అనిపించింది నాకు ఇంత అవసరం ఉందా, ఇంతమంది కావాల్సిన వాళ్ళు బంధువులకు మిత్రులకు వ్యతిరేకంగా ఈ ఎన్నికలలో నిలబడి వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినంత వ్యక్తిగత అవసరం ఉందా అని నేను ఆలోచన చేస్తే గుళ్ళో అయ్యగారి కారు నుంచి కారులో వచ్చినప్పుడు మిత్రుల వరకు ఇది నీ అవసరం కాదు, నీ పదవి కోసం కాదు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణ ఏ రకంగా చేసిండో చంద్రశేఖరరావు కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని చెరబడుతున్నాడు. చంద్రశేఖరరావు గారికి గుణపాఠం చెప్పాలంటే ఇవాళ గాంధీవాణ్ణి ఎత్తాల్సిన అవసరం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉన్నది. ఇది నీ బాధ్యత, నీ బంధువర్గం కోసమో నీ మిత్రుల కోసమో కాదు, ఇవాళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ 3 రంగుల జెండాను మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మిత్రులంతా తెలియజెప్పడం. ఈ ఎన్నికలలో ఖచ్చితంగా నిలబడి తీరవలసిందే, కేసీఆర్ అరాచకాలను ఎదుర్కోవాలని ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక ఎంపీ గెలవడమో గెలవకపోవడమో కాదు, ఇక్కడ ఒక వ్యక్తి తన ఇష్టారాజ్యంగా తన ఇష్టారీతిన అందరినీ బెదిరించి కేసులు పెట్టి లొంగ తీసుకొని అవసరాలకు వాళ్ళను తన పార్టీలో చేర్చుకుంటుంటే చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో మందబలం మంది బలం ఉన్నోడు లేకపోతే డబ్బులు ఉన్నోడు అందరినీ బెదిరించి లొంగ తీసుకొని అంటే ఒక దావూద్ ఇబ్రాహీం లాంటోడు ఒక పార్టీని బెదిరించి పార్టీని తన పేరు మీద రాసుకొని అన్ని పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలను లొంగ తీసుకొని బెదిరించుకొని కొనుగోలు చేసుకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశానికి కూడా ప్రధానమంత్రి అయ్యే ప్రమాదం ఉన్నది. ఇవాళ దేశమంతా ఆలోచన చేయాలి, ప్రజల నుంచి ఎన్నిక కాబడ్డ శాసనసభ్యులను లొంగ తీసుకొని అన్ని రకాల పదవులను అందరం ఎక్కుతుంటే రేపు ఈ దేశంలో ఐఎస్ఐ ముఠాలు దావూద్ ఇబ్రాహీం ఈ దేశంలో ఏదో ఒక పార్టీ నాయకత్వాన్ని బెదిరించి ఆ పార్టీని ఆయన పేరు మీద రాసి తర్వాత ఉన్న ఎంపీలందరినీ కూడా
దావూద్ ఇబ్రాహీం కు పార్లమెంటు లో మద్దతు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించి వాళ్లకు 100 కోట్ల రూపాయలు విదేశాలలో పెట్టుబడులు పెట్టి లొంగ తీసుకుంటే ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా దావూద్ ఇబ్రాహీం లాంటి క్రిమినల్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ దావూద్ ఇబ్రాహీం అంతటోడు కాకపోయినా కేసీఆర్ వ్యవహార శైలి అట్లనే ఉంది. ఏం అవసరం వచ్చింది చంద్రశేఖరరావు గారికి ఇంతమందికి? ప్రజలు నీకు దాదాపుగా 98 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన తర్వాత ఇతర పార్టీల నాయకులను ఒత్తిడి చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి లొంగ తీసుకొని మనిషిలో ఉండే వికృతమైన కోరికలను లేవనెత్తి ఆశలు కల్పించి వాళ్ళని కొనుగోలు చేస్తుంటే మేమందరం చూసుకుంటూ ఊరుకోవాలనా అని చెప్పి ఈరోజు మమ్మల్ని మేము ప్రశ్నించుకొని ఈ ఎన్నికల కురుక్షేత్రంలోకి రావడం జరిగింది. మిత్రులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఇవాళ నిఖాసైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజల మీద నమ్మకంతో విశ్వాసంతో ఈ ఎన్నికలలో పోటీకి నిలబడడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన భారతదేశంలోనే అత్యధిక ఓటర్లున్న నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీ మల్కాజ్గిరి, దాదాపుగా 32 లక్షల ఓట్లున్న నియోజకవర్గం ఇది. ఇది మినీ భారతదేశం. ఇక్కడ బీహారీలు ఉండ్రు, బెంగాలీలు ఉండ్రు, కేరళ వాళ్ళు ఉండ్రు, మలయాళీలు ఉండ్రు, తమిళ్లు ఉండ్రు, కన్నడిగలు ఉండ్రు, తెలుగు వాళ్ళు ఉండ్రు, ఆంధ్ర వాళ్ళు ఉండ్రు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, గుజ్జీలు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, జైన్లు ఉన్నారు. ఇన్ని రకాల కాంబినేషన్లు ఉన్న నియోజకవర్గం భారతదేశంలోనే లేదు. ఇవాళ జరుగుతున్న పరిణామాలను వీళ్ళందరూ కూడా గమనించి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భము. ఇవాళ మన విచక్షణను ఉపయోగించి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేయాల్సిన అవసరం ఉన్నది. రేపటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ పార్టీ పెట్టే డబ్బులు అధికారులు పోలీసుల దుర్వినియోగం కాకుండా చట్టసభల శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ల వాజ్పేయి లాంటి ఉద్దండులు ప్రతిపక్షంలో 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం పోరాటం చేసిన పార్లమెంట్లో ఎలాంటి వ్యక్తి మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించాలనో ఆలోచన చేయాలి. ఇవాళ ఈ దేశానికి అత్యున్నతమైన దేవాలయం లాంటి పార్లమెంటుకు పంపిస్తున్న పార్లమెంటు సభ్యుడు చట్టసభలల్లా ప్రజల సమస్యలను లేవనెత్తే గలం, ప్రజల సమస్యలకు ఒక రూపం ఇస్తే ఆ రూపానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు అయి ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మా దగ్గర డబ్బులు ఉన్నాయో లొంగ తీసుకుంటామా అనేటోళ్ళు ఈ ప్రాంతానికి మన ప్రజాప్రతినిధిగా చట్టసభలకు పంపిస్తామా? దేశంలో ఉండే సమస్యలనే కాదు మన నియోజకవర్గంలో ఉండే సమస్యలను, రాష్ట్ర సమస్యలను అనర్గళంగా మాట్లాడగలిగి చట్టసభలలో ప్రాతినిధ్యం వహించాల్సిన పార్లమెంటు సభ్యుడు మల్కాజ్గిరి నుంచి పంపించాలన్న ఇక్కడి ప్రజలు విచక్షణతోనే ఆలోచన చేయాలి. ఇవాళ మా పోరాటం మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారైనా నేనైనా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తి దేశంలో ఇంకా బ్రతికుండాలి, దావూద్ ఇబ్రాహీం లాంటి మనస్తత్వం ఉన్న క్రిమినల్స్ రాజకీయాలలో ఉంటే వాళ్ళని ఓడించకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారు అదే రకమైన పోకడలతో పోతున్నాడు. నిన్న మొన్న కేసీఆర్ గారు చెప్తున్నారు ఒక స్లోగన్, సారు కారు 16 సీట్లు అని. అయ్యా కేటీఆర్, నేను నిన్న ఒక మాట అడుగుతున్నా, పెద్ద నందేలయ్య గారు కాకుండా 2014 నుంచి 2018 వరకు ఉన్న పార్లమెంటు సభ్యులందరూ మీతోనే ఉన్నారు కదా, మాతో గెలిచిన పాలమల్లైనా మీ దాంట్లోనే చేరే, పొంగులేటి మీతోనే చేరే, గుత్తా సుఖేందర్ రెడ్డి మీతోనే చేరే, ఎంఐఎం మీ దొడ్లోనే ఉండే, దత్తన్న కున్న మంత్రి పదవి బీతిచ్చి నీ దొడ్లోనే కట్టుకుంటే, మిగతోళ్ళందరూ నీ దగ్గరనే ఉండరు బానిసలుగా. పెద్దలు నందేలయ్య గారు కాకుండా 16 మంది పార్లమెంటు సభ్యులు గత 60 నెలలు టీఆర్ఎస్ పార్టీ తరఫునే పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు కదా, ఏమైనా కనీసం కంటోన్మెంట్ లో రోడ్డు అయినా కంటోన్మెంట్ వల్ల ఆపినప్పుడు దాన్నన్నా సాధించగలిగిందా? మళ్ళా 16 ఇస్తే ఏం చేస్తారు? పార్లమెంట్ కొన్ని పనులకి ఇస్తారా?
ఏం చేస్తారు మీ 16 మంది వస్తే? మీ 16 మందిలో పెన్ను పేపర్ ఏపీసీడీ రాయమన్నది పార్లమెంట్ లో ఏం చేస్తారు మళ్ళీ మాట్లాడడం? ఇది సారు కారు 16 కాదు, సారా కార కేసీఆర్ సర్కార్. కేసీఆర్ సర్కార్ లో సార లాగాలే, కార బుక్కాలే, మామిడికాయ తొక్కు నాలుగు కద్దుకోవాలి. ఇంతకంటే పేదోజ్వరం జరిగిందా? మీరు చెప్పండి. దేశంలోనే అత్యధికంగా మందు అమ్మకాలు తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ సాధించిన ఘనత ఇది. ఇంతకంటే ఏమన్నా సాధించండా? ఆరోగ్యం గురించి ఆయన గొప్పలు చెప్తాడు. కేసీఆర్కి పంట నొప్పి వచ్చినా కంటి నొప్పి వచ్చినా ఢిల్లీ పోయి వైద్యం చేయించుకుంటుంది. అంటే ముఖ్యమంత్రికి నీకే నమ్మకం లేదు ఈ రాష్ట్రంలో ఉండే వైద్య విధానం మీద, వైద్యుల మీద. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత రాష్ట్రపతికి కంటి డాక్టర్ శివారెడ్డి హైదరాబాద్ లో ఉండేది. భారత రాష్ట్రపతి కూడా కనికి ఏమైనా అయితే హైదరాబాద్కి వచ్చి శివారెడ్డితో వైద్యం చేసుకున్నట్టు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతదేశ రాష్ట్రపతిని హైదరాబాద్లో వైద్యం చేస్తే ఇవాళ నీ పంటి నొప్పికి, కంటి నొప్పికి, తుంటి నొప్పికి ఏది వచ్చినా ఢిల్లీకే పోవడుతుంది. నీ పరిపాలన ఎక్కుందో నువ్వే చూస్తున్నావు కదా. కాబట్టి ఇవాళ ఈ సారు కారు బేకారు కాదు. ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న కేసీఆర్ను, కేసీఆర్ బీజేపీకి అవకాశం వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ మేము ఖచ్చితంగా గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని నేను అంటున్నా. నీ పార్టీ గెలిస్తే ఎవరు చేస్తావు చెప్పు, ఎవరు చేస్తావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎవరు చేస్తావు చెప్పు? 16 ఉంటేనంటే నేను ఢిల్లీ చేసి ఎక్కడ తిప్పుతాడంట. మరి 150 200 కాంగ్రెస్ గెలుస్తాయని సర్వే చెప్తున్నాయి. 150 200 గెలిచిన వాళ్ళేమో మేమేమో గోరు గెలుపుకుంటూ కూర్చున్నామంటే 16 గెలిచిన ఆయన ఈయన ఢిల్లీలో శక్రం తిప్పాడంట. నేను అడుగుతున్న కేసీఆర్ శక్రం సంగ దేవుడు వరకు నువ్వు కొందరం కూడా తిప్పలేవు ఢిల్లీ పోతే. నువ్వు గచ్చిబౌలి దివాకర్ లాంటి వాడి గల్లీలా ఏదైనా క్రికెట్ ఆడుకోవాల్సిందే కానీ నువ్వు ఏమైనా టెస్ట్ మ్యాచ్లు ఆడేదిందా, 20 ఆడేదిందా, 1 మ్యాచ్లు ఆడేదిందా, ఏం ఆడతావు? సచిన్ టెండూల్కర్ లాంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మేము ఆడతాం జాతీయ స్థాయి క్రీడలు. ఇది జాతీయ పార్టీల మధ్యలో ఉండే పోటీ. ఉప ప్రాంతీయ పార్టీ ఇది, ప్రాంతీయ పార్టీ కూడా కాదు. ఉప ప్రాంతీయ పార్టీకి ఏం, దీంట్లో ఏ పాత్ర ఉంది? ఆటలో అరటిపండు, సినిమాలో బ్రహ్మానందం ఎంతో, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ కూడా గంతే. టీఆర్ఎస్ పార్టీ పాత్ర లేదు. ఇది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. చంద్రశేఖరరావు గారు ఈ ఆటను జడగొట్టడానికి అందులో దూరుతున్నాడు. అయ్యా క్రికెట్ కాదు కానీ గల్లీలో కుట్టిపిచ్చి ఆడుకో నువ్వు ఏదని ఉంటే బొగ్గు అవి గీతలు తీసుకొని నువ్వేమో ఆడే పరిస్థితి లేదు, నీకు ఆట రాదు, నీకు ఆటలో బాధ్యత లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి చెప్పిన గంటలోనే ఇన్ని 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలకడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరం ఈ 25 రోజులు నిరంతరం ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చెప్పి సమయాన్ని భార్యాభర్తలు, భార్య కానీ అమ్మ కానీ చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం 25 రోజులు మేము సమయం ఇస్తున్నాం. ఇది చాలా కీలకమైన ప్రత్యేకమైన సందర్భం. ఇప్పుడు చంద్రశేఖరరావు గారిని నిలవరించాలంటే మనందరం కూడా సమయం ఇచ్చి అప్రమత్తతో ఈ ఎన్నికలలో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పోరాటంలో కలిసి వచ్చే ప్రతి ఒక్క మిత్రుల్ని గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు త్యాగాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అవకాశం వచ్చిన కడుపులో పెట్టి చూసుకుంటాం, భుజాల మీద పెట్టి మోసుకుంటాం. మీకు తెలుసు నా మీద 65 కేసులు వచ్చినాయన్నా, లేకపోతే ఈరోజు పడుతున్న ఇబ్బందులు అన్ని కూడా టీఆర్ఎస్ చేసిన Subscribe us and press the bell icon for more interesting updates.